పడలేదు. మీరు కావాలంటే మరొకసారి శాసనసభ రికార్డులని వెరిఫై చేసుకోవాల్సిందిగా స్పీకర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. వారు నవ్వుతూ, నేనెప్పుడు నల్లకండువ వేసుకోలేదు, అయితే ఆకుపచ్చ లేకపోతే ఎర్రది మాత్రమే వేసుకున్నానన్నారు. నేను చెప్పాను నల్లకండ వేసుకోవడం నిషేధం కాదు సార్. తెలంగాణ ఉద్యమం జరిగినంత కాలం ప్రొటెస్ట్ తెలపాలనుకున్న ప్రతి సందర్భంలో ఇదే నిండు శాసనసభలో రాజేందర్ గారితో పాటు తెరాస శాసనసభ్యులందరూ కూడా నల్లబట్టలు వేసుకొని నిరసన తెలియజేసినటువంటి రోజులు మీ దృష్టిలో ఉన్నాయి సార్ అని చెప్పి కటగరికలుగా చెప్పారు. చాలాసేపు మా అందరి వాదనలు విన్న తర్వాత స్పీకర్ గారు ఒక లైన్లో చెప్పినారు. చాలాసేపు కష్టపడుతూ చెప్పడానికి ఇష్టం లేనట్టు అనిపించింది. బహుశా రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి ఉత్తర్వుల కాపీలను పూర్తిగా పరిశీలించిన పిదప మీరు చెప్పినటువంటి వాదనలు విన్న తర్వాత మేము మీ అభ్యర్థనను నేను తిరస్కరిస్తున్నాను అని స్పీకర్ గారు చెప్పినారు. సో అప్పుడు ఈటల రాజేందర్ గారు జోక్యం చేసుకొని అంటూనే వారు ఇంకొక మాట కూడా అన్నారు. ఏమని, ఇది శాసనసభ ఏకగ్రీవంగా తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను పూర్తిగా పరిశీలించిన పిదప నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను అన్నారు. అప్పుడు ఈటల రాజేందర్ గారు కలగజేసుకొని సభా నాయకుడు ప్రతిపాదించినాడు కాబట్టి మళ్ళొకసారి కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సభ ముందుంచి సభా నాయకుని దృష్టికి తీసుకొని వచ్చి సభలో చర్చించిన తర్వాత మీరు నిర్ణయం తీసుకుంటే బాగుంటుందేమో, ఆలోచించండి అని ఒక సూచన చేయడం జరిగింది రాజేందర్ గారు. దానికి స్పీకర్ గారు ఒకటే మాట చెప్పినారు, మీ అభ్యర్థనను తిరస్కరిస్తున్నాను, ఇది నా నిర్ణయం అని చెప్తూ అప్పటికే శాసనసభ బెల్ కొట్టే సమయం దాకా టైం వెయిట్ చేసి శాసనసభ బెల్ కొడతా ఉన్నారు కాబట్టి వారు కుర్చీలోంచి లేచి వెళ్ళిపోవడం జరిగింది. ఇది దురదృష్టకరం. దేశ ప్రజాస్వామిక చరిత్రలో ఈరోజు ఒక నల్ల రోజుగా మేము భావిస్తూ ఉన్నాం. కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని, ధర్మాసనం ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని ఇంటర్ప్రిట్ చేయడం లోపల స్పీకర్ గారు ఉద్దేశపూర్వకంగానే ఒక రకమైనటువంటి మౌనాన్ని పాటించిండ్రు, తనకేం తెలియదన్నట్టు వివరించిండ్రు, అక్కడి నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకే వారు బిహేవ్ చేసినారని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం. వీ డోంట్ వాంట్ టు అట్రిబ్యూట్ పాలిటిక్స్ ఫర్ ద చైర్, బట్ ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. గౌరవ ధర్మాసనం తన తీర్పు ఇస్తూ చెప్పినటువంటి మాట, పొలిటికల్ బయాస్ లేకుండా రాజకీయాలకు అతీతంగా స్పీకర్ కుర్చీ పార్లమెంటరీ ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ మరింత మెరుగైనటువంటి ఒక నిర్ణయం తీసుకుంటుందని మేము ఆశిస్తున్నాము అని జడ్జిలు ఎంత గొప్పగా అయితే చెప్పినారో అంత గొప్పగా అదే ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఆ కుర్చీ ప్రదర్శించలేకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. స్పీకర్ ఇస్ ఆల్సో వన్ అమాంగ్ ద ఎమ్మెల్యేస్, మా హక్కులని కాపాడుతానని చెప్పి పార్టీలకు అతీతంగా బిహేవ్ చేస్తానని చెప్పి ఆ కుర్చీలో కూర్చున్నటువంటి వారు ఆ రకమైనటువంటి నిర్ణయం ప్రకటించడం అనేది దురదృష్టకరం. శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఈ రెండు ప్యారలల్గా నడిచేటువంటి వ్యవస్థలు. ఒక వ్యవస్థని ఇంకో వ్యవస్థ గౌరవించుకుంటే బాగుంటుందని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చాలా సందర్భాల లోపల చెప్పింది. అయినప్పటికీ కూడా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క స్పీకర్ ఒక్కొక్క రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది దురదృష్టకరం. కోర్టు ఇచ్చినటువంటి తీర్పు వారి మీద బైండింగ్ అవునా కాదా అనేది ఇంకా మళ్ళీ సుప్రీంకోర్టు ఆలోచించాల్సినటువంటి అంశం ఉంటుంది. ఇట్ మే నాట్ బి బైండింగ్ ఆన్ ద స్పీకర్ యాజ్ ఆన్ టుడే. స్పీకర్ల నిర్ణయాన్ని వినాలా వినకూడదా, వింటే ఏంది వినకపోతే ఏంది అనేది దేశంలో ఉన్నటువంటి అనేక న్యాయస్థానాలు అనేక రకాలైనటువంటి తీర్పులు ఇచ్చినాయి. కానీ ఈరోజు స్పీకర్ గారి ప్రవర్తనని భారతీయ జనతా పార్టీగా మేము పూర్తిగా ఇట్ ఈస్ అన్డెమోక్రటిక్ అని అనుకుంటా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర శాసనసభలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి గౌరవ సభ్యుల రిప్రజెంటేషన్ లేకుండా చేసి సభను బడ్జెట్ సెషన్ మొత్తం నడుపుకున్నారు. వారిని ఏ రకంగానైతే ప్రజలు ఎన్నుకున్నారో అదే రకంగా ప్రజలు మమ్మల్ని కూడా ఎన్నుకొని శాసనసభకు పంపించారు. ఈ సందర్భంగా గౌరవనీయులు పూజ్యులు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక మాట చెప్పిండ్రు నిండు పార్లమెంటులో, ప్రజాస్వామ్యాన్ని పరిహసించిన రోజు, కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఎగతాళి చేసిన రోజు 1997లో అనుకుంటాను, నాడు ప్రధాని హోదాలో ప్రజాస్వామ్యం కూనీ జరిగి ఒక ఓటుతో ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూలగొడుతున్నటువంటి సభలో
కాంగ్రెస్ పార్టీ సభ్యులు చేసినటువంటి వికట హట్టాసానికి నాడు వాజ్పేయి గారు ఒక మాట చెప్పినారు. ఈరోజు సభలో మా సభ్యుల సంఖ్యాబలం తక్కువ ఉండి ఉంటుంది. మీరు మమ్మల్ని పరిహసించి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ఈ సభల నుంచి మమ్మల్ని బయటికి పంపుతున్నారు కావచ్చు, కానీ ఏ డే విల్ కమ్, ఒక రోజు వస్తుంది ప్రజలు మిమ్మల్ని చూసి నవ్వుకునేటువంటి పరిస్థితి వస్తుంది. ఈ దేశంలో మీ పరిస్థితి ఈరోజు సభలో మమ్మల్ని పరిహసించి మీరు నవ్వినటువంటి అట్టహాసాన్ని ప్రజలు చేసేటువంటి రోజు వస్తుంది అని చెప్పి నాడు వాజ్పేయి గారు చెప్పినారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఈరోజు దేశంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వికట అట్టహాసానికి ప్రజలు తీర్పిచ్చినట్టుగా నేను భావిస్తా ఉన్నాను. అట్లే ఈరోజు మందబలం ఉందని 1997లో వాజ్పేయి గారు చెప్పినటువంటి మాటల్ని మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారు గుర్తు చేయదలుచుకుంటున్నాను. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ముగ్గురు గౌరవ ప్రజాప్రతినిధుల్ని సంఖ్యాబలం తక్కువ ఉందని, మందబలం ఉందని వికట అట్టహాసం చేస్తూ, స్పీకర్ కుర్చీ కూడా రాజకీయాలని అట్రిబ్యూట్ చేస్తూ, మమ్మల్ని అవహేళన చేస్తూ, ప్రజా తీర్పుని వంకర దృష్టితో చూసి మమ్మల్ని బయటికి పంపిస్తున్నటువంటి టీఆర్ఎస్ నాయకులకి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఏ ప్రజలైతే ఈరోజు నీకు మందబలం ఇచ్చిండ్రో అదే ప్రజలు 1997లో వాజ్పేయి గారు చెప్పినట్టు మమ్మల్ని ఆ స్థానంలోకి పంపిస్తారు. మిమ్మల్ని చూసి చరిత్ర నవ్వేటువంటి రోజు వస్తుంది. కేసీఆర్ గారు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ప్రజలను మిమ్మల్ని తిరస్కరించే రోజు దగ్గరకు వస్తుంది. దుబ్బాకలో, హుజురాబాద్లో ప్రజలు ఆల్రెడీ మీ వంచనని, మీ మోసాలని, మీ కుట్రల్ని, మీ దగని, మీ పైసల పంపిణీని కాదని ప్రజలు తీర్పిచ్చిండ్రు. ఏ ప్రజాబలంతో అయితే మేము అధికారంలోకి వచ్చినామని చెప్పి మీరు విర్రవేగుతున్నారో అదే తెలంగాణ సమాజం, అదే తెలంగాణ ప్రజలు ఈరోజు మీరు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయానికి మిమ్మల్ని శిక్షిస్తారు. 1997లో కాంగ్రెస్ చేసిన వికట అట్టాసం ఈరోజు మీరు నిండు సభలో మందబలం ఉందని చేస్తుండ్రు. తిరిగి చరిత్ర పునరావృతమవుతుంది కేసీఆర్ గారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించమని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము ఇచ్చేస్తా ఉన్నాం. రేపు ప్రజలు మీకు అసెంబ్లీలో బలం లేకుండా చేస్తారు. ఈరోజు మమ్మల్ని మీరు ఎట్లయితే అవమానాలకు గురి చేస్తున్నారో తిరిగి అదే శాసనసభలో మీరు అదే రకమైనటువంటి అవమానాలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు గౌరవనీయులు ఈటల రాజేందర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. మన దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి గొప్ప రాజ్యాంగం, ఆ రాజ్యాంగం ద్వారా మాత్రమే రాష్ట్రపతి గారు కావచ్చు, ప్రధానమంత్రి గారు కావచ్చు, రాష్ట్రంలో గవర్నర్ గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, స్పీకర్ గారు కావచ్చు, రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి బాధ్యతలు అవి. ఎవరెవరు ఏ బాధ్యతల్లో కూర్చున్నారో ఆ బాధ్యతలు సక్రమంగా నిర్వహించేటువంటి బాధ్యత కూడా వాళ్ళకే అప్పచెప్పారు. ఒక్కొక్క సందర్భంలో వాళ్ళ బాధ్యతలు మర్చిపోయి ఆ చైర్ను అడ్డం పెట్టుకొని ప్రజాస్వామ్య విలువల్ని, స్ఫూర్తిని అగౌరవపరిచే ప్రయత్నం చేస్తున్నప్పుడు అంతిమంగా మళ్ళీ కోర్టులు, సుప్రీంకోర్టు కావచ్చు, రాష్ట్రంలో హైకోర్టు కావచ్చు, బాధ్యతలు గుర్తుచేసే కర్తవ్యాలు సాంప్రదాయబద్ధంగా మలుచుకోవాలని చెప్పేటువంటి సూచనలు ఉంటాయి. ఇవాళ మా ముగ్గురు శాసనసభ్యుల సస్పెన్షన్ని గౌరవ హైకోర్టు స్పీకర్ గారి గౌరవాన్ని సమన్వితంగా నిలుపుతూనే, గుర్తిస్తూనే సున్నితంగా స్పీకర్ గారు తీసుకున్న నిర్ణయం తప్పని, దాన్ని కోర్టులు సరిదిద్దలేవని, ఆ సరిదిద్దే బాధ్యత కూడా స్పీకర్ గారే తీసుకోవాలని చెప్పి మరొక గొప్ప సూచన కూడా చేసింది. కానీ దురదృష్టవశాత్తు కోర్టు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఏదైతే ఉందో,
ఇచ్చిన గౌరవం సూచన ఏదైతే ఉందో దాన్ని తుంగలో తొక్కి ఒక దుష్ట సాంప్రదాయాన్ని ఇవాళ వారు మళ్ళీ మమ్మల్ని సస్పెండ్ చేయడమంటది దురదృష్టవశాత్తు తన గౌరవాన్ని నిలుపుకోలేదని మేము అభిప్రాయపడతా ఉన్నాం. తనకున్న బాధ్యతని కోర్టు చేసినటువంటి సూచనని ఆ గౌరవాన్ని వారు నిలుపుకోకపోవడం దురదృష్టవశాత్తుగా మేము భావిస్తా ఉన్నాం. ఈ పద్ధతి రేపు నియంతృత్వాన్ని దారితీసేటువంటి ఆస్కారం ఉంటుంది అని చెప్పి స్పీకర్ గారిని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. రెండవది, ఇంతకుముందు మా శాసనసభ్యులు చెప్పినట్టుగా నేను రఘునందన్ రావు గారు మా సీట్లో నిలబడ్డం. మేము నేను 20 సంవత్సరాల కాలం పాటు ఈ సభలో నిరంతరంగా కొనసాగేటువంటి శాసనసభ్యుడిని. నేను అనేక మంది స్పీకర్లను చూసిన వాడిని, ముఖ్యమంత్రులను చూసిన వాడిని, పార్టీలు కూడా ప్రభుత్వం నడిపే పద్ధతి చూసిన వాడిని. నేను అన్నిటికీ మిక్కిలి 10 సంవత్సరాల కాలంలో 2004 నుంచి 2014 వరకు నేను 2008 నుంచి వెళ్ళి 2014 వరకు శాసనసభలో ప్రతిపక్ష హోదాలో కూడా ఉన్నటువంటి వాడిని. సాంప్రదాయాలు కానీ, సభ నడుస్తున్న తీరు కానీ, సభ్యులకు ఉన్నటువంటి హక్కులు కానీ, శాసనసభ బాధ్యత కానీ పూర్తి స్థాయిలో గుర్తు ఎరిగిన వాడిని, దాన్ని గొప్పగా పాటించిన వాడిని, ఆచరించిన వాడిని. అలాంటి నేను ఒకటి అడిగినాను, అయ్యా స్పీకర్ గారు, మీరు ఈ శాసనసభలో ఈ సస్పెన్షన్ తీర్మానం పెట్టి ఆమోదిస్తున్నారని మీరు చెప్తా ఉన్నారు కదా, మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అదే సభా నాయకులకి, అదే శాసనసభకి దీని మీద ఒక అభిప్రాయం కోరండి. మీరు ప్రతిపాదించండి, మా ప్రతిపాదనగా, మా సభ్యుల ప్రతిపాదనగా మీరు కోరమని చెప్పి కోరినాం. కానీ దాన్ని కూడా వారు తిరస్కరించడం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం అన్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ ధోరణి చూస్తూ ఉంటే రాను రాను నార్త్ కొరియా గుర్తొస్తుంది. నార్త్ కొరియాలో అక్కడ ఉన్న రాజరికం రాజు తను మాట్లాడుతున్న క్రమంలో చప్పట్లు కొట్టలేదని ఒక సభ్యుని తుపాకీతో కాల్చి చంపిన ఉదంతం గుర్తుకొస్తూ ఉంది. ఇలా ఆస్ట్రియా దేశం నుంచి వచ్చినటువంటి ఒక బృందం ఇవాళ సభలో ఉంది. నిన్న పార్లమెంట్ ప్రొసీడింగ్స్ని వాళ్ళు పరిశీలన చేసిన పార్లమెంట్లో, ఇవాళ శాసనసభ ప్రొసీడింగ్స్ని ఇవాళ వాళ్ళు పరిశీలన చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి ఈ సందర్భంలో ఇవాళ మాలాంటి శాసనసభ్యుల యొక్క సస్పెన్షన్ అనేది ఏం మెసేజ్ పంపుతుంది ఇవాళ అర్థం చేసుకోమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ మాలాంటి రాను రాను సభలో ఉన్న సభానాయకుడు మాట్లాడితే మాకు ఇష్టం లేకపోయినా సప్పట్టు కొట్టకపోతే సప్పట్టు కొట్టడం కూడా సస్పెండ్ చేసే పరిస్థితి వస్తుందేమో అని చెప్పి ఒక బాధ మాత్రం ఉన్నది. అన్నిటికంటే బాధ అనిపించిన సందర్భం ఏంటంటే, నేను ఒక ఉద్యమ నాయకుడిని, ఒక 20 ఏళ్ల పాటు ఒక ఉద్యమ నాయకుడిని. ఆ సభలో మమ్మల్ని సస్పెండ్ చేయాలని చెప్పి ప్రతిపాదించేటువంటి మంత్రి గారు వారిని ఎన్ని మాటలు అన్నాడో వారు గుర్తిరగాలి. వారితో మమ్మల్ని చేయించడం, ఒక ఉద్యమ నాయకుడిని, ఉద్యమాన్ని తృణాడిన వారి చేత, చివరికి సభా నాయకుడికి వాళ్ళు ఎవరవుతున్నారో ఆనాడు ఎన్నెన్ని మాటలు మాట్లాడు, తరిమి కొడతాం, మురికిస్తాం, నీవు ఒక మనిషివేనా అని చెప్పినటువంటి వారితోటి మమ్మల్ని సస్పెండ్ చేయించబడేది మరింత ఏమైనా చర్యగా మేము భావిస్తా ఉన్నాం. తెలంగాణ ప్రజానీకం ఒకటే గమనిస్తున్నారు, పాపం తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రజాస్వామికంగా ఉంటుందని, ప్రజాస్వామ్యం ప్రడబిల్లుతుందని, తెలంగాణ ప్రజలు ఒక గొప్ప సాంప్రదాయాలకి కేంద్ర బిందువు అవుతారని చెప్పి భావిస్తే అలాంటి శాసనసభలో ముఖ్యమంత్రి గారు వివరిస్తున్న తీరు, తీసుకున్న నిర్ణయాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఉంది. నాకు అనిపిస్తుంది ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మార్చాలి అని చెప్పి అయితే పదే పదే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, దీనికోసమే కావచ్చామని చెప్పి మాకు అనుమానం వస్తాను. ఈ కోర్టులు ఏంది, ఈ స్పీకర్ ఏంది, ఈ శాసనసభ్యులు ఏంది, ఈ శాసనసభ ఏంది,
వాళ్ళ హక్కులు ఏంది, ఇవన్నీ ఎందుకు? నేను ఒక రాజులాగా ఉంటే బాగుంటుంది. వాడు పదే పదే చెప్తా ఉంటారు అప్పుడప్పుడు, నేను చైనాకు వచ్చినా, చైనాకు వచ్చినప్పుడు ఎట్లుందని మేము అడుగుతా. వాళ్ళు అన్నారు ఒక మాట, చైనాలో కనుక ఎవరన్నా ఆ ప్రభుత్వాన్ని విమర్శించినట్టు కనుక వాళ్ళకి సమాచారం ఉంటే ఆ మనిషే మాయమైపోతామని చెప్పిండ్రు. ఆ మనిషే మాయమైపోతామని చెప్పిండ్రు. నాకు తెలిసి ఇక్కడ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాకుండా చంద్రశేఖరరావు గారి రాజ్యాంగాన్ని అమలు చేసుకొని చైనా దేశంలాగా తానే చక్రవర్తిలాగా తానే రాజులాగా తెలంగాణ ప్రజలు పరిపాలించే పరిస్థితుల్లో ఒక ఆందోళన మాత్రం కనపడతా ఉంది. ఇవాళ ఇది అత్యంత దురదృష్టకరమైన రోజు. తప్పకుండా ఇలాంటి సందర్భంలో గతంలో ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ప్రజాక్షేత్రంలో మూల్యం చెల్లించుకోక తప్పలేదు. ఇలా హైకోర్టు ఆదేశం ఇచ్చిన అమలు చేయనటువంటి స్పీకర్ గారు, ప్రభుత్వం ఇలాంటి సందర్భంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలు మాత్రమే. ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు అంతిమ తీర్పునిచ్చేది, అంతిమంగా సరిదిద్దేది, హాంకారాన్ని బొందబెట్టేది ప్రజలే, చరిత్రలను మాత్రమే తేల్చి చెప్పేది ప్రజలే. కాబట్టి ప్రజాక్షేత్రంలో ఇవాళ తేల్చుకుందామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈ నెల పదిహేడవ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎంపీలు కావచ్చు, రాజ్యసభ సభ్యులు కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్లు కావచ్చు, వాళ్ళు కార్పొరేటర్లు కావచ్చు, ప్రస్తుత ఎమ్మెల్యేలు కావచ్చు, రాజ్యాంగాన్ని పరిరక్షించండి, నియంతృత్వాన్ని బొందగొట్టండి అనేటువంటి జ్ఞానంతో రేపు ఇందిరా పార్క్ దగ్గర మా రాజాసింగ్ గారి నాయకత్వంలో మేము ఆ దీక్ష చేయబోతా ఉన్నాం 11 నుంచి 5 గంటల వరకు. అదేవిధంగా మా పార్టీ పోలిట్ బ్యూరో కావచ్చు, మా పార్టీ అత్యున్నత కమిటీ కావచ్చు, మేము శాసనసభ్యులుగా ప్రజాక్షేత్రంలో తీర్చుకున్నటువంటి ఆ ప్రోగ్రామ్ కూడా డిజైన్ చేయమని చెప్పి కూడా దాన్ని కూడా త్వరలోనే మేము ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ యావత్ తెలంగాణ ప్రజానీకం అంతా కూడా సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వచ్చింది. వీరేనా మా ముఖ్యమంత్రి, వీళ్ళేనా మా పాలకులనే పరిస్థితి వచ్చింది. ఇది మంచిది కాదు. తప్పకుండా తెలంగాణ ప్రజానీకం దీన్ని గుండెల్లో పెట్టుకుంటారు. సందర్భం వచ్చినప్పుడు గతంలో ఇలాంటి వాళ్ళకి ఇలాంటి గుణపాఠం చెప్పిండో, కర్రుగాల్చి బాధ పెట్టిందో, తెలంగాణ ప్రజలు కూడా తప్పకుండా కర్రుగాల్చి బాధ పెడతారు. ఆయన పదే పదే అన్నట్టుగా ప్రధానమంత్రి గారి గురించి కానీ, కేంద్ర ప్రభుత్వం గురించి కానీ ఎట్లయితే మాట్లాడుతుండో, అంతిమంగా తెలంగాణ ప్రజాక్షేత్రంలో శిక్ష అనుభవించేది కేసీఆర్ మాత్రమే చెప్పి హెచ్చరిస్తాను. అందరికీ నమస్కారం. ఇవాళ కోర్ట్ ఆర్డర్ వచ్చిన తర్వాత మేము ముగ్గురం ఎమ్మెల్యేస్ అసెంబ్లీలో పోయి స్పీకర్ గారితో కలిసిన తర్వాత అక్కడ ఏమి జరిగింది, మా ఇద్దరు ఎమ్మెల్యేస్ మీ ముందు పెట్టినారు. కానీ అక్కడ కొత్తగా నేనేం చేసినా అంటే, స్పీకర్ గారు ఆయన చెప్పిన మాటల్లో ఒక భయం కనబడింది నాకు. ఆయన చెప్పుకుంటా భయపడి చెప్తుండు. అంటే ముఖ్యమంత్రి గారు స్పీకర్ గారి పైన ఎంత టార్చర్ పెడుతున్నారు, ఎంత ఒత్తిడి పెడుతున్నారు దానికి చూసి మాకు అర్థమైంది. మేము స్పీకర్ గారికి మరీ ఒక మాట రిక్వెస్ట్ చేసినాం, స్పీకర్ గారు ఒకవేళ నేను మీరు అనుకుంటున్నారు నేను తప్పు చేసిన అని, ఒకవేళ నేను తప్పు చేస్తే మా ఇద్దరు ఎమ్మెల్యేస్ ఏం తప్పు చేసినారు, నేను పోడియం వరకు వచ్చిన కానీ మా ఇద్దరు ఎమ్మెల్యేస్కి ఎందుకు సస్పెండ్ చేసినారు, సస్పెండ్ చేయాలంటే నాకు చేయాలే, మా ఇద్దరు ఎమ్మెల్యేస్ని ఎందుకు సస్పెండ్ చేసినారు అడిగితే ఆన్సర్ లేదు స్పీకర్ గారి దగ్గర. మళ్ళొక్కసారి రిక్వెస్ట్ చేసినాం, స్పీకర్ గారు మీరు నాకు సస్పెండ్ చేసినారు కదా, ఓకే నాకు రానియకండి అసెంబ్లీలో, కానీ మా ఇద్దరు ఎమ్మెల్యేస్కి రానియండి. ఇవాళ భారతీయ జనతా పార్టీ వాయిస్ లేకుండా చేస్తున్నారు మీరు. ఇవాళ తెలంగాణలో చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రతి సబ్జెక్ట్ పైన మాట్లాడడానికి అవకాశం మాకు ఇవ్వండి భారతీయ జనతా పార్టీకి అంటే కూడా స్పీకర్ గారు వినలే. ఆయన మాటలు ఆయన చెప్పుకుంటూ
ఆల్రెడీ ముందే మొత్తం ప్లాన్ చేసుకొని కూర్చున్నారు వాళ్ళు. జస్ట్ వచ్చి ఆ కోర్ట్ ఆర్డర్ వచ్చింది కదా, దానికి ఇంప్లిమెంట్ చేయాలి, మాట్లాడాలి, మేము వినాలి, మాధవన్ కాదు ఇది నడవదని స్పీకర్ గారు చెప్పి వెళ్ళిపోయినారు. కానీ ఇవాళ తెలంగాణలో ఇట్లాంటి కూడా సమయం వస్తుందని అనుకోలే, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూడా అసెంబ్లీ నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోపల స్పీకర్ గారు పక్కనే దాదాపు 10 మెంబర్స్ ఎమ్మెల్యేస్ పోయి ప్రొటెస్ట్ చేస్తున్నారు, చాలా వరకు గడబడి చేస్తున్నారు. కానీ అక్కడ ఇట్లాంటి సస్పెన్షన్ జరగలే అక్కడ. కానీ మన తెలంగాణలో స్పీకర్ గారు ఒక 10 ఫీట్ దూరం కూడా నిలబడి స్పీకర్ గారు మా మాట వినండి, మా బాధ వినండి అంటే 3 ఎమ్మెల్యేస్కి సస్పెండ్ చేస్తారు. ముఖ్యమంత్రి గారు ఇది నడవదు, ఎందుకంటే ఇవాళ మీరు చేస్తున్న దౌర్జన్యం యావత్ తెలంగాణ ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. అదేవిధంగా 1947లో నిజాం రాజ్యం ఉండే మన తెలంగాణలో, అప్పుడు ఆ నిజాం ఆయన సైన్యం ఎంత దౌర్జన్యం చేస్తున్నారు తెలంగాణ ప్రజలపైన, అదే స్టైల్లో మన ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు. కనబడకుండా దౌర్జన్యం అంటే ఒక దోమ ఉంటుంది అప్పుడప్పుడు కనబడదు కానీ రక్తం మొత్తం తాగుతుంది. అదేవిధంగా ఈ మన ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలు రక్తం తాగుతున్నారు, అది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇవాళ భారతీయ జనతా పార్టీ చాలా అంటే చాలా తెలంగాణలో స్ట్రాంగ్ అవుతుంది. ఆయన ప్రతి సర్వేలో అయినా ఫెయిల్ అవుతుండు, ఎట్టి పరిస్థితిలో పార్టీని ఒత్తాలి, కార్యకర్తల్ని ఒత్తాలి, ఎమ్మెల్యేస్ని ఒత్తాలి, ఈటల గారికి అసెంబ్లీలో కాలు పెట్టకూడదు, రానివ్వకూడదు. ఎందుకంటే ఈటల గారు అసెంబ్లీలో వస్తే నేను చేసిన పాపాలు ఈటల గారు ఒక్కడొక్కడు ఓపెన్ చేస్తారు అని ముఖ్యమంత్రి గారికి తెలుసు. కానీ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మీరు మా నోరు ప్యాక్ చేయొచ్చు కానీ బయట చేయలేరు మీరు. అందుకోసం ఇప్పటి నుంచి మా యుద్ధం స్టార్ట్ అవుతుంది. మా అధ్యక్ష వారు ఢిల్లీలో ఉన్నారు, వచ్చిన తర్వాత చాలా వరకు మంచి ప్లాన్ చేస్తున్నాం. ప్రతి అసెంబ్లీలో ప్రతి జిల్లాలో మీరు చేసిన పాపాలు తెలంగాణ ప్రజల వరకు మేము తీసుకొని వెళ్తాం. అందుకోసం ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ నిరాదీక్ష కార్యక్రమం 17కి పెట్టుకున్నాం ఇందిరా పార్క్లో. ఆ 17కి మార్నింగ్ 11 AM నుంచి 5 PM వరకు కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఎక్స్ ఎంపీస్, ఎక్స్ ఎమ్మెల్యేస్, ఎక్స్ ఎమ్మెల్సీస్, జెడ్పీటీసీ చైర్మన్లు, ఇంకా ఎంపీపీ, మా కార్పొరేటర్సు, బీజేపీ ఆల్ మోర్చాస్ అందరు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మీరందరు కూడా వచ్చి కవర్ చేయాలని నేను అందరికీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ నిన్న ఓన్లీ ఆపరేటివ్ పోర్షన్ మాత్రమే మా చేతికి అందింది. ఈరోజు కానీ లేదా రేపు కానీ నిన్న హైకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు పూర్తి కాపీ అందిన తర్వాత ఈరోజు స్పీకర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయంకి వ్యతిరేకంగా సర్వోన్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టుని జడ్జిమెంట్ కాపీ వచ్చిన తర్వాత అప్రోచ్ అవుతాం. న్యాయ పోరాటం కొనసాగుతుంది, ప్రజాక్షేత్రంలో మా పోరాటాన్ని కొనసాగిస్తాం. స్పీకర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం తప్పని ప్రజల ముందుంచుతాం. సెషన్ అయిపోతుంది కానీ ప్రజలు ఉంటారు, ప్రజాస్వామ్యం బతికే ఉంటుంది. ఇట్లాంటి తప్పుడు నిర్ణయాల్ని భవిష్యత్తులో తీసుకోకుండా ప్రజాక్షేత్రంలో ఎండగడతాం, న్యాయ పోరాటం కొనసాగిస్తాం, సుప్రీంకోర్టును కూడా అప్రోచ్ అవుతాం.